కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధించడం అంత గొప్ప భాగ్యం అండి. కుటుంబ సమేతంగా దేవునికి అంగీకారంగా జీవించడం, ఒకే మాట మీద ఉండడం ఎంత అద్భుతమండి. ఈ రోజుల్లో చాలామంది భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్య మందిరానికి వస్తే భర్త రాడు, తల్లి తండ్రి వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే పేరెంట్స్ రారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే భర్త ఒక సంఘానికి వెళ్తాడు, భార్య ఇంకో సంఘానికి వెళ్తుంది. భర్త విశ్వాసం ఒకటి, భార్య విశ్వాసం ఒకటి. భర్త నమ్మకం ఒకటి, భార్య నమ్మకం ఒకటి. భర్త డాక్ట్రిన్ ఒకటి, భార్య డాక్ట్రిన్ మరొకటి. ఒకే కుటుంబము చదువుతుంది ఒకే బైబుల్, కానీ ఆ బైబుల్ని అర్థం చేసుకునేటటువంటి విధానంలో మార్పులు చేర్పులు. భర్త నమ్మకం వేరు, భార్య నమ్మకం వేరు, బిడ్డల నమ్మకం వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం. ఇది ఎంతవరకు ఐక్యతను సూచిస్తుంది? ఇది ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న కుటుంబంగా కనబడుతుంది? ఒకవేళ ఈరోజు ఎంతో కొంత తారతమ్య భేదాలు కుటుంబంలో కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, ప్రభువా నా కుటుంబంలో నిన్ను ఆరాధించే విషయంలో ఐక్యతనివ్వు. కుటుంబము దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఐక్యత కలిగి ఉంటే సహజంగా అన్ని విషయాల్లో ఆ ఐక్యత కనబడుతుంది అనే సత్యము మర్చిపోమాకండి. భర్త వచ్చి అంటాడు, అయ్యా మన దేవుడు అల్లరికి కర్త కాదు కదా, నేనేమో ప్రశాంతంగా మోకరించి ప్రార్థన చేయాలని ఆశపడతాను. అదే సమయంలో నా భార్య పక్కన కూర్చుని ఊగిపోతా ఉంటుంది, చూస్తే నాకే భయం వేస్తుంది. ఎందుకే అలా ఊగుతున్నావంటే, ఆత్మ నీకేం తెలియదు, నోరు మూసుకో అని చెప్పి ఊగిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలి చెప్పండి, చేతులు ఊగిపోతూ ఉంటాయి, బాడీ ఊగిపోతూ ఉంటుంది, మనిషి ఊగిపోతూ ఉంటుంది. ఎవరికైనా పూనకం వస్తే ఏం చేస్తారు తెలుసా చెప్పండి? పూనకం వచ్చిన వాళ్ళని చూసారా? చూసామన్న వారు చూపిస్తారా? అది పూనకం. మరి ఇదేడు చెప్పండి, ఆత్మ అంటున్నారు ఒట్టి మాట అండి, నా ప్రభువు అల్లరికి కర్త కాదు. నీ ఆత్మీయత, నీ భక్తి, నీ ప్రార్థనా విధానము, నీ ఆరాధన ఎదుటివాడు చూస్తున్నప్పుడు అది అల్లరిగా కనిపిస్తే అది ఆత్మీయత కానే కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మందిరంలో ఉంటాడో ఆ మందిరంలో క్రమశిక్షణ ఉంటుంది, ఆ మందిరంలో ఒక క్రమం ఉంటుంది. మన కల్వరి టెంపుల్కి గొప్ప గొప్ప దైవజనులు వచ్చినప్పుడు ఒక మాట చెప్పి వెళ్తారు, ఏంటో తెలుసా? భారతదేశంలో ఎన్నో సంఘాలకు వెళ్ళాం, ప్రపంచంలో చాలా సంఘాలకు వెళ్ళాం, కానీ కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు మేము గమనించింది ఏమిటో తెలుసా? బహు క్రమశిక్షణ కలిగిన మందిరము కల్వరి టెంపుల్. వాళ్ళు వాక్యం వినే విధానం కావచ్చు, కూర్చునే విధానం కావచ్చు, వారు మందిరానికి వచ్చే విధానం కావచ్చు, బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు, మేము వెళ్ళి చూస్తే ఎంత ప్రశాంతంగా వాళ్ళు వెళ్తారో. ఒక అతను కల్వరి టెంపుల్ గురించి చాలా విమర్శించేవాడు. అతను ఒకరోజు అసలు వీళ్ళ సంగతి ఏందో చూద్దామని వచ్చాడట. వచ్చినప్పుడు మందిరాన్ని చూసినప్పుడు ఎవరి దగ్గర అయితే విమర్శిస్తూ ఉండేవాడు అతని దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటో తెలుసా? 100 మంది కలిసి వెళ్తే ఒకరి కాళ్ళు ఒకరు తొక్కేసుకుంటారు, అది సహజం. అదేంటో, ఎవరైనా తొక్కుతారేమో చూద్దామని చెప్పి ఎవడ తొక్కడేమిటి అని అంటూ ఏమన్నాడు తెలుసా? కనీసం కాళ్ళు కూడా తొక్కకుండా వాళ్ళు వెళ్తున్నారంటే అది వాళ్ళ వల్ల కాదు, ఒక పరిశుద్ధాత్మ దేవుని వల్లే. అంటే ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో మనకేం తెలుసు చెప్పండి. అతను అంటున్నాడు, కనీసం తొక్కేసలాడ కానీ, కనీసం ఒకరి కాళ్ళ మీద మరొకరు కాలు వేసి తొక్కటం కానీ అంతమందిలో కనిపించదే క్రమశిక్షణ. మన కల్వరి టెంపుల్ అల్లరికి కర్త అయినటువంటి దేవుణ్ణి సేవించే సంఘము కాదు. మన దేవుడు అల్లరికి కర్త కాదు, మన దేవుడు క్రమశిక్షణ కలవాడు, క్రమశిక్షణను ప్రేమించేవాడు, క్రమశిక్షణను పంచిపెట్టేవాడు. అమ్మ సహోదరిలో ఒక మాట అంటాను, మీరు ఏమనుకోకండి, మందిరం అయిపోయిన తర్వాత ఎంతో కొంత మీలో చాలామంది మాట్లాడుకుంటూ బయటకు వెళ్తున్నారు, కల్వరి టెంపుల్ ఇనాగరేషన్ డే నాడు మన మందిరాన్ని ప్రారంభించిన రోజున ఒక మాట చెప్పాను, మీరు మందిరంలోకి వస్తున్నప్పుడు దేవుని ఇంటిలోకి వస్తున్నాము అనేటటువంటి ధ్యాసతో రండి. ఆ మందిరం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకుని బయటకు వెళ్తున్నాము అనే ధ్యాసతోనే నిశ్శబ్దంగా బయటకు వెళ్ళండి అని నేను చెప్పడం జరిగింది. మందిరంలో క్రమశిక్షణ మొదటిగా నోటిలో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, నడకలో ఉండాలి, కూర్చునే పద్ధతిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి చెప్తున్నాను, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరింత క్రమశిక్షణను పాటిద్దాం. ఎందుకని? ఇది దేవుడు నడిపిస్తున్న మందిరము, పరిశుద్ధాత్మ దేవుని నిలయము, ఆయన ఉండి నడిపిస్తున్న అద్భుతమైన ఆలయము. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను.